గొడవ చేయకుండా శిస్తులు ఇస్తారా, కట్టి ఈడ్చుకోవాలంటారా? ఇదేమిటి బాబు, మొన్ననేగా చెల్లించాం. మీ సమాధానాలు మాకు అనవసరం. ఇది ప్రభుల వరాజ్ఞ, మీరు మళ్ళీ ఇచ్చి తీరా. ఇస్తావా తస్తావా, తస్తావా ఇస్తావా? బాగుందయ్యా, అసలు తినటానికి భూమే నాకు లేదు. శిస్తాడు శిస్తూ పస్తే ఈ పప్పులు మన దగ్గర వరకు చూస్తారే, బంధించి ఈడ్చుకురండి. పంపు మునిగిపోయినట్టు వస్తున్నారు, ఏం జరిగింది సీతా? ఏం చెప్పుంటా రాజా, ఆ వీరేముని భటులు వచ్చి మన గోడ మీద పడి పెద్ద నన్ను ఈడ్చుకెళ్ళా రాజా. ఎందుకని? అదనంగా శిస్తులు కట్టమన్నారు, కట్టలేమంటే దండించాలని తీసుకెళ్తున్నారు. అలాగా ఎలా దండిస్తారో చూస్తా. రాజా ఒక్కడైపోతారు, మనం కూడా వెళ్దాం వదండి. ప్రభువులు అంటే సాక్షాత్తు భగవంతుడు. అడగకుండానే భగవంతునికి అరగింపులు పెడతారే, మన ప్రభువులు కోరి అడిగితే వేదంగా మేము అడగడం ఏమిటి? పోయి బిచ్చమా, వీళ్ళు చచ్చినట్టు శిస్తులు చెల్లించవలసిందే. ప్రభు, ఏటా చెల్లించవలసిన శిస్తు చెల్లిస్తూనే ఉన్నాం, ఇంకా ఎక్కువ చెల్లించమంటే ఎక్కడి నుంచి తేగలం ప్రభు? అదంతా మాకనవసరం, మాకు కావాలి మీరు ఇవ్వాలి. ప్రభు, పేదవాళ్ళం, ఈ 7 పంటలు పాడైపోయాయి, భార్యా బిడ్డలతో పస్తులు పడుకుంటున్నాం, చెల్లించలేం ప్రభు, చెల్లించలేం. పాపం, అయితే వెళ్ళండి, వెళ్ళి మా విలాసోద్యానవనంలో ఒక చక్కని పాలరాతి కోనేరు నిర్మించండి. ఆ కోనేటి నీట్లు పండు వెన్నెట్లు మా హృదయేశ్వరి మాయ హాయిగా జలక్రీడలు ఆడుతూ ఉంటే మాకు చూడాలని ఉంది. ఆగండి, ఈ నిరపరాధుల్ని మీరు వదలండి. ఆగండి, అడుగు ముందుకు వేశారా మీ భార్య బిడ్డలు మీరు చూడలేరు. మా కంటి ముందు మా కొలువులో ఇంత చెప్పడితనమా? లేదండా, ఎవరు మీరు బంధించిన వీరిలో నేను ఒకండి. ఇది న్యాయస్థానం అని తెలీదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకా, న్యాయస్థానంలో న్యాయం అనే పేరిట జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాను. ఏం చేశారని వీరిని బంధించారు? మీ విలాసాలకు వీరు వెట్టి చాకరీ చెయ్యాలా? ప్రభువుకు ప్రజలు చేసే సేవ వెట్టి చాకరీ ఎలా అవుతుంది? వీరు చాకరీ చేస్తూ చస్తే మాత్రం ఏ కలకాలం నిలిచిపోయే కళాఖండం నిర్మించదలుచుకున్నాం. చిత్తం చిత్తం మహారాజా, మీ ప్రతి మాటకు తలనొప్పే ఈ గంగిరెద్దులు, పని కొడుతూ మీ చుట్టూ చేరిన ఈ భట్రాదులు మిమ్మల్ని తప్పుదారిని పట్టిస్తున్నారు. త్వరలో మేల్కొనకపోతే ముప్పు తప్పదు. ఏమన్నా కళ్ళు తెరవమంటున్నాను, మీ తాబేదారుల దౌర్జన్యాలు తెలుసుకోమంటున్నాను, పేద ప్రజల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు అంటున్నాను. దోచుకోమని మేమే సెలవిచ్చాం, మా ప్రజలను మా ఇష్టానుసారం మేము దోచుకుంటాం. నువ్వెవరు అడగడానికి? నేనా? నేను ఒక పౌరుణ్ణి, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకుంది. కుటుంబానికి తండ్రి, ప్రజలకు ప్రభువు, ప్రపంచానికి దైవం అవసరమే. కానీ పాలించటానికి బదులు పీడించటం ప్రారంభిస్తే కదట్టం తిరుగుతుంది. ఏమిటి, మమ్మే బెదిరిస్తున్నావా? కాదు, ఉన్నది మనవి చేస్తున్నాను. ప్రజల కోసం ప్రభువు కానీ ప్రభువు కోసం ప్రజలు కాదు, ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు నిత్యం పాడి ఇచ్చే గంగికో వంటి వారు, అధికార మతంతో పాలకు బదులు రక్తాన్ని పెట్టడం అన్యాయం. రక్తం పిండడమే కాదు, మాకు కావలిస్తే పొదుగునే కోసేస్తాం. అడిగేదెవరు? అనుభవించేది మీరే,
ఎంత సాధు జంతువైనా ఇంత దారుణానికి తలపడితే ఎదురు తిరిగి ఎగిరి తంతుంది, తొక్క చీల్చి ప్రాణం తీస్తుంది. లార్డ్ ముని, ప్రజల సంగతి మాకు బాగా తెలుసు. వచ్చి గొర్రె దాటు ఆట, మూర్ఖులు, పశువులు. పశువుల? నీ కంటికి ప్రజలు పశువుల? నీవు పశువుల కాపరివి కావు, కరడు కట్టిన కట్టికి కసాయివి. ఇటువంటి దండాలు 1000 మంది వచ్చినా నాకు భయం లేదు. నేను చెప్పదలుచుకున్నది చెప్పి మరీ పెడతాను. పూర్వజన్మ పుణ్యాన నీవు ప్రభువై పుట్టావు, పట్టుపొత్తిలలో పెరిగావు. పాపం కష్టపడలేము, బ్రతకటం చేత కాదు. ఏమిటి చేత కాదా? మాకు బ్రతకడం చేత కాదు. ఇది ఆ గద్దె దిగి ఒక్కరోజు సామాన్య మానవుడిగా బ్రతుకు చూద్దాం. సవాల్ చేస్తున్నాను, నీ కడుపుకు ఒక్క పిడికెడు అన్నం సంపాదించు చూద్దాం. లేవు, ఒళ్ళు వంచి కష్టపడలేవు, ఒక్క గింజ కూడా పండించలేవు. మా కష్టం మీద బ్రతుకుతూ మమ్మల్ని పశువులు అంటావా? ఇంత హీనంగా చూస్తావా? జాగ్రత్త, మాకు భూదేవంత ఓడుతుంది. మమ్మల్ని రెచ్చగొట్టావా? నీ రాజమందిర పునాదులతో సహా పెకిలించి వేస్తావు. వేదండా, వీడెవడో విప్లవకారులా ఉన్నాడు. ఆవేశంతో పాపం అలసిపోయాడు. కాస్త వేడి వేడిగా రోగి నోటికి పచ్చని రుచిస్తుందా? మంచి మాటలు చేదుగానే ఉంటాయి. రా రా.
చిత్తం ప్రభు తర్వాత ముందు వెళ్ళు.